సో 15 లక్షలు ఆరు 18 లక్షల దాకా కూడా ఈ రెజ్యూమ్ పెడితే 4 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ పెడితే వచ్చింది. అండ్ ఇక్కడ రెజ్యూమ్ టెస్టింగ్ లో విషయానికి, టెస్టింగ్ లో ఏ విధంగా హైలైట్ చేయాలి, కంపెనీ రిక్వైర్మెంట్ తగ్గట్టు ఎప్పటికప్పుడు ఎలా మార్చుకోవాలి అనేది ఒకసారి డీటెయిల్ గా చూద్దాము. అండ్ ఇక్కడ ఏంటి అంటే, ఈ రెజ్యూమ్ మీరు రెఫరెన్స్ గా తీసుకోండి, ప్రాబ్లం లేదు. కానీ ప్రాజెక్టులు మాత్రం ఇదే పెట్టారంటే మాత్రం ప్రాబ్లం అయ్యేదానికి ఛాన్స్ ఉంది. అండ్ కొన్ని పాయింట్స్ కూడా మనం చెప్పుకోవాలి, లైక్ మనం ఎన్ని ప్రాజెక్ట్స్, 5 ఇయర్స్ పెడితే, 5 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ పెడితే 5 ఇయర్స్ 5 ప్రాజెక్ట్స్ పెట్టాలా, 4 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ పెడితే 4 ప్రాజెక్ట్స్ పెట్టాలా, ఇవన్నీ కూడా మనం డిస్కస్ చేసుకుందాము. గైస్ ఈ రెజ్యూమ్ వచ్చేసి అరౌండ్ 15 లాక్స్ టు 18 లాక్స్ వరకు తెచ్చుకున్న రెజ్యూమ్ ఇది. సో గుర్తుపెట్టుకోండి, 15 లాక్స్ టు 18 లాక్స్ ప్యాకేజ్ అని తెచ్చుకోవచ్చు. కాకపోతే ఇక్కడ 4.5 ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ పెట్టారు. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటి అంటే, చాలా మంది ఒక డౌట్ అనేది ఉంటుంది. సరే, బిఫోర్ గోయింగ్ టు ద టాపిక్ మనం దాని గురించి డిస్కస్ చేయాలి. ఏంటి అంటే, చాలా మంది ఏమనుకుంటారంటే, నాకు 4 ఇయర్స్ కెరీర్ గ్యాప్ ఉంది, నేను 4 ప్రాజెక్ట్స్ పెట్టాలా, లేకపోతే నాకు 5 ఇయర్స్ కెరీర్ గ్యాప్ ఉంది, నేను 5 ప్రాజెక్ట్స్ పెట్టాలా. సో ఇలా ఏంటి అంటే, ఎన్ని ఇయర్స్ కెరీర్ గ్యాప్ ఉంటే అన్ని ప్రాజెక్టులు పెట్టాలి, లేకపోతే 3 ఇయర్స్ కెరీర్ గ్యాప్ ఉంటే 6 ప్రాజెక్ట్స్ పెట్టాలి, అంటే 6 మంత్స్ ఒకటి అనమాట పెట్టాలి, ఈ విధంగా అనుకుంటా ఉంటారు. సో విచ్ ఈస్ నాట్ కరెక్ట్ యాక్చువల్లీ. సో ఇక్కడ ఏంటి అంటే, మనం డిపెండ్స్, ఇంకా కొన్ని ప్రాజెక్టులు ఎలా ఉంటాయి, 2 ఇయర్స్ కూడా ఒకటే ప్రాజెక్ట్ నడుస్తూ ఉంటుంది అనమాట. 2 ఇయర్స్ కూడా ఒకటే ప్రాజెక్ట్ నడుస్తూ ఉంటుంది, ఒకటే ప్రాజెక్ట్ ఉంటుంది 2 ఇయర్స్, కొన్ని ప్రాజెక్టులు 3 ఇయర్స్ ఉంటాయి. సో అట్లా ఏంటి అంటే కొంచెం ప్లాన్ గా చేసుకోవాలి. ఇక్కడ ఏంటి అంటే, ఇక్కడ చూడండి, మీరు 4 పాయింట్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఈ కంపెనీ నేమ్ అనేది నేను తీసేసాను, ఎందుకంటే ఈ ఎక్స్పీరియన్స్ అనేది ఈ కంపెనీ అనేది మళ్ళీ అనవసరమైన లిస్టింగ్ చేసినట్టు అవుతుంది. సో ఇది జెన్యున్ ఆ ఫేక్ అనేది మనకు తెలియదు, బట్ ఏంటి అంటే ఇది బ్లాక్ చేయాలి ఖచ్చితంగా, అందుకనే మీకు చూపించట్లేదు. మీరు ఏ కంపెనీలో వర్క్ చేస్తే ఆ కంపెనీ పెట్టుకోండి, ఆ కంపెనీ ఎక్స్పీరియన్స్ పెట్టుకోండి. ఇక్కడ ఏంటి అంటే, కంపెనీ అనేది ఫేకా జెన్యున్ అనేది ఖచ్చితంగా తెలుసుకొని జెన్యున్ గా ఉందా, ఒకవేళ ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఎక్స్పీరియన్స్ ఆ కంపెనీని తీసుకోవాలంటే ఈ జాగ్రత్తగా ప్లాన్ చేసుకోవాలి. అండ్ ఇక్కడ చూడండి మీరు, సో 4.5 ఇయర్స్ 4.5 ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్, ఓకే. ఇది మనం ఫస్ట్ ఇనిషియల్ గా మనం ఏ నెక్స్ట్ మనం డెవాప్స్ మీద కూడా చేద్దాము, బట్ ఇది టెస్టింగ్ మీద 15 to 18 లాక్స్ వచ్చే ప్యాకేజ్. డెవాప్స్ మీద అయితే ఒక రెజ్యూమ్ ఉంది, ఆ రెజ్యూమ్ లో 24 లాక్స్ కూడా, 23 లాక్స్ 24 లాక్స్ కూడా ప్యాకేజ్ దాకా కూడా వెళ్ళేదానికి పాసిబిలిటీస్ ఉన్న రెజ్యూమ్ అనేది. ఖచ్చితంగా నేను దాని గురించి కూడా ఇంకొక వీడియోలో చెప్తాను. ఇక్కడ 4.5 ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉంది కదా, సో ఇక్కడ చూడండి వాళ్ళు క్లియర్ గా ఇక్కడ మనం హైలైట్ చేయాలి ఏమని, మాన్యువల్ ఆటోమేషన్ టెస్టింగ్ యూజింగ్ సెలీనియం కుకుంబర్ విత్ జావా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. ఎందుకు ఈ టాపిక్ అనేది హైలైట్ చేయాలి, ఇక్కడ ఇంకొక విషయం మనం తెలుసుకోవాలి. కొన్ని కంపెనీస్ రిక్వైర్మెంట్ ఉంటాయి, ఇక్కడ చూడండి. సో ఇది లేటెస్ట్ విషయానికి వస్తే, రీసెంట్ గా జాబ్ అప్డేట్. సో ఇక్కడ చూడండి వాళ్ళు ఏం చేస్తున్నారంటే, యాజ్ ఏ ఆటోమేషన్ ఇంజనీర్ డిజైనింగ్ అండ్ డెవలపింగ్ హై క్వాలిటీ టెస్ట్ యాజ్ ఇంటిగ్రేషన్ సిస్టమ్ లెవెల్ అని చెప్పి ఆటోమేషన్ డెవలప్మెంట్ అని అన్నారు. ఇక్కడ ఏంటి అంటే, ఈ పాయింట్ ని ఇక్కడ ఏదైతే ఉందో, ఇక్కడ చెప్పిన పాయింట్ ఏది స్ట్రాటజీ ఆటోమేషన్ డెవలప్మెంట్, అంటే వాళ్ళు మెయిన్ గా చూస్తుంది ఏంటంటే ఆటోమేషన్ డెవలప్మెంట్. మనం ఇక్కడ మోడిఫికేషన్ ఏం చేయాలి అంటే, దీనికి ఇంకో పాయింట్ అనేది యాడ్ చేయాలి ఏమని, సో బోత్ బోత్ మాన్యువల్ అండ్ ఆటోమేషన్ టెస్టింగ్ యూజింగ్ సెలీనియం కుకుంబర్ విత్ జావా అని చెప్పాం కదా, ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. అండ్ ఆల్సో ఇక్కడ మనము పెట్టుకోవాలి ఏమని, ఇక్కడ మనం ఆల్రెడీ చూసాం కదా కంపెనీ రిక్వైర్మెంట్ తగ్గట్టు, కంపెనీ రిక్వైర్మెంట్ తగ్గట్టు మనం ఆల్రెడీ చూసాం కదా ఆటోమేషన్, వాళ్ళు ఏమి ఆటోమేషన్ డెవలప్మెంట్ మీద చూస్తా ఉన్నారు. ఆ పాయింట్ కంపల్సరీ ఇక్కడ యాడ్ చేయాలి. ఇక్కడ దీన్నే స్పార్కింగ్ పాయింట్ అంటారు, లేకపోతే అట్రాక్షన్, వెరీ అట్రాక్షన్ పాయింట్ అనమాట. గుర్తుపెట్టుకోండి ఈ అట్రాక్షన్ పాయింట్ అనేది, ఓకే. అట్రాక్షన్ పాయింట్ ఏపీ అంటే ఆంధ్రప్రదేశ్ కాదండి, అట్రాక్షన్ పాయింట్ అంటే హైలైట్, హైలైట్ చేయాల్సిన విషయం ఏంటి, ఇక్కడ మనము కంపెనీ రిక్వైర్మెంట్ తగ్గట్టు, ఇక్కడ కంపెనీ రిక్వైర్మెంట్ జనరల్ గా మాన్యువల్ అండ్ ఆటోమేషన్ టెస్టింగ్ యూజింగ్ సెలీనియం కుకుంబర్ విత్ జావా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఉంటుంది. కొంతమంది ఏం చేస్తారు, కొంతమంది దీనికి సంబంధించి జీరా ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటారు, కొంతమంది చూడండి మ్యామ్ అండ్ టూల్స్ ఎక్స్పెక్ట్ చేస్తారు, అప్పుడు మనం హైలైట్ లో మ్యామ్ అండ్ టూల్స్ మీద పెట్టాలి. ఇంకొంతమంది ఎక్స్పెక్ట్ చేస్తారు, సో ఇంకొంతమంది ఇక్కడ చూడండి సెలీనియం ఇంటిగ్రేషన్ విత్ కుకుంబర్ ఎక్స్పెక్ట్ చేస్తారు, అంటే వాళ్ళకి మెయిన్ గా రిక్వైర్ కావాల్సిన పాయింట్ అది. కొంతమంది మిడిల్ వేర్ మీద చూడండి, మిడిల్ వేర్ మీద గెర్కిన్ లాంగ్వేజ్ మీద ఎక్స్పెక్ట్ చేస్తారు, అప్పుడు మనం ఏం చేయాలి, ఇక్కడ మనం ఆ పాయింట్ ని యాడ్ చేయాలి, రైట్. ఇక్కడ ఏపీ అట్రాక్షన్ పాయింట్ అండ్ హైలైట్ పాయింట్ ఇక్కడ మనం యాడ్ చేయాలి. అండ్ నేను కొంతమంది ఏం ఎక్స్పెక్ట్ చేస్తారు, ఇక్కడ చూడండి కొంతమంది సెలీనియం వెబ్ డ్రైవర్స్ ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటారు అన్నమాట, కొంతమంది సెలీనియం వెబ్ డ్రైవర్స్ మీద ఎక్కువ నాలెడ్జ్ ఉండాలి అని ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటారు. సో దాన్ని మనము ఇక్కడ హైలైట్ పాయింట్ లో ఆర్ ఏపీలో ఈ పాయింట్ లో ఖచ్చితంగా మనం యాడ్ చేయాలి. ఇది ఖచ్చితంగా
ప్రతి ఒక్క రెజ్యూమ్, ప్రతి ఒక్క రెజ్యూమ్ అంటే ఈ మోడిఫికేషన్ తగ్గట్టు. కొంతమంది ఆటోమేషన్ ఇంకా చూద్దాం ఉండండి. సో ఇది ఆటోమేషన్ టెస్టింగ్ ఇంజనీర్ జేపీ మోర్గాన్, మంచి బ్యాంక్ ఇది, యుఎస్ బ్యాంకు. దీనికి సంబంధించి కూడా కొంత వాళ్ళు ఏమైనా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, విన్ ఆటోమేషన్ అండ్ ఆటోమేషన్ ఎనీవేర్ మీద ఎక్స్పెక్ట్ చేస్తా ఉన్నారు. అండ్ వెస్ట్ ఏబుల్ టు రైట్ జావా స్క్రిప్ట్, పైథాన్, జావా కోడ్ మీద కూడా వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తా ఉన్నారు. వాటి మీద కూడా టెస్టింగ్ చేయగలగాలి అని చెప్పి చెప్తా ఉన్నారు. అండ్ వాళ్ళు చూడండి, వర్కింగ్ నాలెడ్జ్ అండ్ ఎస్క్యూఎల్ మెటాబైట్ బిగ్ డేటా విల్ బి యాడ్ అండ్ అడ్వాంటేజ్ అన్నారు. ఇది ఎక్కువ 100% ఇది కావాలని కాదు, వాళ్ళు మెయిన్ గా వాట్ దే ఆర్ ఎక్స్పెక్టింగ్ అంటే వెబ్ యూ వెబ్ డెస్క్టాప్ యాజ్ వెల్ యాజ్ వెబ్ యూఐ ఆటోమేషన్ ఎక్స్పీరియన్స్ అని ఉన్నారు. సో మనం ఏం చేయాలి, అపాయింట్ ఇక్కడ యాడ్ చేయాలి, రైట్? అపాయింట్ ఇక్కడ యాడ్ చేయాలి. సో వాళ్ళు ఏమి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, ఆ పాయింట్ అనేది కంపల్సరీ ఈ అట్రాక్షన్ పాయింట్ ఆర్ హైలైట్ పాయింట్ లో కంపల్సరీ యాడ్ చేయాలి. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. అండ్ తర్వాత ప్రాజెక్ట్స్ గురించి మనం మాట్లాడుకుందాం. తర్వాత ఏం చేస్తున్నారు, మాన్యువల్ స్కిల్స్ అంటే మన ఆటోమేషన్ స్కిల్స్ ఏమేమి ఉన్నాయి, మాన్యువల్ స్కిల్స్ ఏమేమి ఉన్నాయి అనేది యాడ్ చేయాలి. తర్వాత వచ్చేసి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ గురించి మనం ఇక్కడ యాడ్ చేయాలి. ఆ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏంటి అనేది మనం ఒకసారి చూద్దాము. సో ఇక్కడ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అనేది ఇక్కడ ఓన్లీ 1 పాయింట్ యాడ్ చేశారు. 1 పాయింట్ ఎందుకు యాడ్ చేశారు, ఓన్లీ ఇంజనీరింగ్ కాలేజ్ ఆర్ బీటెక్ డిగ్రీ కాలేజ్ ఎందుకు యాడ్ చేశారంటే దెర్ ఇస్ ఎ రీజన్ ఫర్ దట్. సో చాలా మందికి నెక్స్ట్ క్వశ్చన్ ఉంటుంది, మొత్తం ఎడ్యుకేషన్ డీటెయిల్స్ మొత్తం ఎక్స్పీరియన్స్ వాళ్ళు యాడ్ చేయాలి అంటే. సో ఇక్కడ ఏంటి అంటే, ఇఫ్ యు ఆర్ హ్యావింగ్ ఎనీ కెరియర్ గ్యాప్, ఎడ్యుకేషన్ గ్యాప్, సో ఎడ్యుకేషన్ గ్యాప్ అంటే ఏంటి, కెరియర్ గ్యాప్ అంటే ఏంటి, ఈ రెండింటికి మధ్య తేడా అయింది అనేది మనం ఆల్రెడీ డీటెయిల్ గా వీడియో చేసాము. సో డిస్క్రిప్షన్ లో లింక్ ఉంటుంది, చూడండి. రైట్, ఇక్కడ ఏంటి అంటే, ఒకవేళ మనకి ఎడ్యుకేషన్ గ్యాప్ ఏమన్నా ఉంటే ఇది ఆ మొత్తం ఎడ్యుకేషన్ డీటెయిల్స్ అనేవి హైలైట్ చేయకూడదు, చేయకుండా ఓన్లీ ఎప్పుడు పాస్ అవుట్ అవుతో అప్పుడు మాత్రం హైలైట్ చేయాలి. ఎందుకంటే వీ నీడ్ టు మోర్ ఫోకస్ అని అంటే ఎంప్లాయర్ ఎవడైతే హెచ్ఆర్ ఉన్నారో, సారీ ఎవరైతే హెచ్ఆర్ ఉన్నారో, ఆ హెచ్ఆర్ మెయిన్ ఫోకస్ అనేది నీ ఎక్స్పీరియన్స్ మీద పెట్టుకోవాలి. సో దానికి సంబంధించి ఇవన్నీ కూడా యాడ్ చేయాలి. ఇవన్నీ చూడండి ఒక డీటెయిల్ గా, అసలు మన ఎక్స్పీరియన్స్ ఇవి కూడా యాడ్ చేయాలి. అండ్ దాని తర్వాత చాలా మంది చెప్తా ఉంటారు, సో ఇక్కడ ఒక ప్రాజెక్ట్ అనేది మనం యాడ్ చేసాం, సో ఇదే ప్రాజెక్ట్ నేను పెట్టుకోవచ్చా, నేను పెట్టుకుంటాను సార్ ఈ ప్రాజెక్ట్. ఇక్కడ ఏంటి అంటే, ఇక్కడ ఓవరాల్ 4.5 ఎక్స్పీరియన్స్ లో మనం పెట్టింది 3A3 ప్రాజెక్ట్స్ అండి. చూడండి, ప్రాజెక్ట్ 1 ప్రాజెక్ట్ 2 కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ ఇంకొక విషయం ఏంటి అంటే, మనం ఒక వీడియో చేస్తాం, సో వాట్ ఈస్ ద ప్రికాషన్స్, ఒక ఎక్స్పీరియన్స్ పెట్టినప్పుడు నేర్చుకోవాల్సిన విషయాలు, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఏంటి అనేది నేను ఆల్రెడీ చాలా వీడియోస్ చేశాను, డెఫినెట్లీ యూ కెన్ గో త్రూ ఇట్. ఇక్కడ మనం చూసుకోవాల్సిన విషయం ఏంటి అంటే, తీసుకోవాల్సిన కాదు నేర్చుకోవాల్సిన విషయాలు. ఎక్స్పీరియన్స్ పెట్టి వెళ్ళేటప్పుడు మీరు కంపల్సరీ బిఫోర్ కీపింగ్ ఎక్స్పీరియన్స్ మస్ట్ నోన్ స్కిల్స్ అని చెప్పి డెఫినెట్లీ దానికి సంబంధించి ఇంకో డీటెయిల్ వీడియో అనేది ఈ ఛానల్లో రేపు పొద్దునే మనం అప్లోడ్ చేస్తాము. దానికి ఆల్రెడీ నోట్స్ అంతా ప్రిపేర్ అయిపోయాను, జస్ట్ అప్లోడ్ చేయడమే. ఇక్కడ చూడండి మనం ఏంటి అంటే, అప్పుడు మనం ప్రాజెక్ట్ పెట్టడం ఒకటే కాదు, ప్రాజెక్ట్ పాటు దాంట్లో పాటు మనము అక్కడ ఏం జాబ్ చేసాము, ఏమేమి టూల్స్ యూజ్ చేసాము, మన రెస్పాన్సిబిలిటీస్ ఏంటి అనేది డీటెయిల్ గా ఈ విధంగా వాళ్ళకి చెప్పగలగాలి. ఎందుకంటే వాళ్ళు కంపల్సరీ ఇవన్నీ చెప్పాలి మనం. ఇక్కడ చెప్పకపోతే ఏమవుతుంది అంటే, ఈ ఖచ్చితంగా మెయింటైన్ చేయాలి. అండ్ ఆల్సో మనం ఏం చేయాలి, మనం కంపల్సరీ మెయింటైన్ చేయాలి ఇవన్నీ కూడా, ఇవన్నీ మెయింటైన్ చేయాలి. అండ్ ఆల్సో ఇక్కడ చూడండి డీటెయిల్ గా అసలు ఏమేమి టూల్స్ యూజ్ చేస్తాము త్రూ అవుట్ ఆ ప్రాజెక్ట్ లో అండ్ డిస్క్రిప్షన్. సో ఇవన్నీ కంపల్సరీ మనం యాడ్ చేయాలి చాలా డీటెయిల్ గా. ఒక ప్రాజెక్ట్ పెట్టామంటే తీసుకొచ్చి ఏదో ఒక ప్రాజెక్ట్ ఆన్లైన్ లో ప్రాజెక్ట్ తీసుకొచ్చి పెట్టడం కాదు, ఆ ప్రాజెక్ట్ పెట్టిన తర్వాత దాని ఇన్ డీటెయిల్ గా మనం ఎక్స్ప్లెయిన్ చేయగలగాలి. ఇంకొకటి విషయం ఏంటి అంటే, మరీ డీటెయిల్ గా మనము ఆ ప్రాజెక్ట్ ఏంటి అనేది ఎక్స్ప్లెనేషన్ చేయకపోయినా, అంటే కొన్ని ఏముంటాయి, కొన్ని కంపెనీ ప్రైవసీకి సంబంధించిన ఉంటాయి, అన్ని ప్రాజెక్టులు చేయాల్సిన అవసరం లేదు. బట్ మనమేం చేసామో ఖచ్చితంగా ఏ కంపెనీకైనా కానీ మనం చెప్పొచ్చు. అండ్ నేను ఆ కంపెనీలో, నాకు ఆ కంపెనీ వాళ్ళు చెప్పొద్దు అన్నారు, నేను ఇంతే చెప్తాను, అట్లాంటి మాటలు మాత్రం ఎప్పుడు మాట్లాడకండి ఇంటర్వ్యూలో. సో ఇప్పుడు అట్లా కాదు, క్లియర్ గా చెప్పండి మీ లిమిటేషన్స్ ఏంటి, ఆ లిమిటేషన్ వరకు మనం కంపల్సరీ చెప్పొచ్చు. ఓకే, ఇది ఒకసారి చూడండి. ప్రాజెక్ట్ 1 మొత్తం కూడా మనం పెట్టింది 3 ప్రాజెక్ట్సే, కానీ ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటి అంటే, నేను ఇదే ప్రాజెక్ట్స్ పెడతానంటే మాత్రం కరెక్ట్ కాదు. సో మీకు ఖచ్చితంగా దానికి ఒక ప్లానింగ్ ఉండాలి, జాగ్రత్త ప్లాన్ చేసుకోవాలి, ఆ ప్రాజెక్ట్ గురించి ఎక్స్ప్లెనేషన్ ఇవన్నీ కూడా తెలిసి ఉండాలి, అది నేర్చుకోవాల్సిన విషయాలు అవన్నీ కూడా మనం ఇంకొక వీడియోలో ఖచ్చితంగా డిస్కస్ చేసుకుందాం. సో నెక్స్ట్ వచ్చేసి, ఇది ఒక ఈ కామర్స్ వెబ్సైట్ సంబంధించిన టెస్టింగ్ అనేది వర్క్ చేసామని చెప్పి ఇంకొక ప్రాజెక్ట్ అనేది మనం యాడ్ చేసాము. ఈ ప్రాజెక్ట్ లో కూడా చూడండి, ప్రాజెక్ట్ టైప్ ఏంటి, టెక్నాలజీ ఏమేమి టెక్నాలజీ, జావా సెలీనియం యూజ్ చేసామా, సో అండ్ దెన్ టెస్టింగ్ అప్రోచ్ మాన్యువల్ ప్లస్ ఆటోమేషన్ రెండు యూజ్ చేసామని చెప్తున్నాము. అండ్ టూల్స్ ఏమేమి యూజ్ చేసాం, సెలీనియం వెబ్ డ్రైవర్ విత్ టెస్ట్ ఎన్జి ఫ్రేమ్వర్క్, బగ్స్ ట్రాకింగ్ కి జీరా అనేది యూజ్ చేస్తున్నాము, రోల్ వచ్చేసి సాఫ్ట్వేర్ టెస్ట్ ఇంజనీరా లేకపోతే అసోసియేట్ సాఫ్ట్వేర్ టెస్ట్ ఇంజనీరా లేకపోతే ఆటోమేషన్ టెస్ట్ ఇంజనీరా అనేది ఇక్కడ మనం క్లియర్ గా మెన్షన్ చేసాము. అండ్ దెన్ చూడండి ఇక్కడ ఇక్కడ డీటెయిల్ గా రెస్పాన్సిబిలిటీస్ ఏంటి, మనం ఏమేమి వర్క్ చేసాము, ఆ డీటెయిల్ ఇన్ఫర్మేషన్ అయితే ఇక్కడ ఇచ్చాము. ఇదే ప్రాజెక్ట్స్ యూజ్ చేయకండి, విచ్ ఇస్ నాట్ కరెక్ట్, బీజీవి 100% ఫెయిల్ అవుతుందండి. దిస్ ఇస్ ద ఏంటి అంటే, ఈ ప్రాజెక్ట్స్ డమ్మీ ప్రాజెక్ట్స్ తీసుకొచ్చి నేను పెట్టాను,
అండ్ రియల్ టైం ప్రాజెక్ట్స్ మీరు ఏ ఇన్స్టిట్యూట్ లో చేశారో ఆ ఇన్స్టిట్యూట్ కంపల్సరీ రియల్ టైం ప్రాజెక్ట్స్ ఒకవేళ వాళ్ళు ఇవ్వకపోతే అడిగి తీసుకోండి. దానికి సంబంధించిన ఎంతో కొంత ఒకవేళ పెయిడ్ ప్రాజెక్ట్స్ ఉంటాయి, ఫ్రీ ప్రాజెక్ట్స్ అడిగారనుకోండి ఏం చేస్తారు, అందరికి ఇచ్చేదే మీకు ఇస్తారు. అట్లా కాకుండా కొంత అమౌంట్ పెట్టైనా కానీ పెయిడ్ ప్రాజెక్ట్స్ ఉంటాయి, ఆ పెయిడ్ ప్రాజెక్ట్ తీసుకున్నారంటే కొంత ఎక్కువ మంది పెయిడ్ ప్రాజెక్ట్స్ కి పెయిడ్ వైపు వెళ్ళరు. ఎందుకంటే ఆన్లైన్ లో ఏదో ఒక రెజ్యూమ్ తీసుకోవడం, దాన్ని మనం డౌన్లోడ్ చేసుకోవడం, మనం అప్లోడ్ చేసుకోవడం, ఇదే రెజ్యూమ్ తో ప్రాజెక్ట్స్ అయితే వేరు ఉన్నాయి, ఇదే రెజ్యూమ్ తో ఇదే కీవర్డ్స్ తో వన్ ఆఫ్ ఆర్ స్టూడెంట్ గా అరౌండ్ 15 to 18 lakhs దాకా ప్యాకేజ్ వచ్చింది. ఓకే, తర్వాత చూడండి ఇంకొకటి డైరెక్ట్ కామర్స్ ఇది క్యూఏ అనలిస్ట్ విషయానికి వచ్చింది అండ్ దానికి సంబంధించిన కూడా డీటెయిల్స్ అనేది ఒకసారి చూద్దాం మనం. సో డీటెయిల్ గా ఇక్కడ కూడా చూడండి మరి దానికి సంబంధించిన రెస్టింగ్ కానీ ఏమేమి రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి ఇవన్నీ కూడా మనము క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఎజైలెన్స్ మెథడాలజీ ఇవన్నీ ఇక్కడ ఏంటి అంటే మనకి ఫస్ట్ ఈ ప్రాజెక్ట్స్ ఇంపార్టెంట్, ప్రాజెక్ట్స్ అనేవి ప్రాపర్ గా ప్లాన్ చేసుకోవాలి, రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్, ఏమేమి చేసాము, ఏమేమి టూల్స్ యూజ్ చేసాము, మనం చేసిన వర్క్ ఏంటి, ఇది చాలా ఇంపార్టెంట్ గైస్. ఎక్స్పీరియన్స్ వాళ్ళు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి, ఎక్స్పీరియన్స్ వాళ్ళు ప్రెషర్స్ ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటి అంటే హైలైట్ పాయింట్. మనం ఆల్రెడీ ఫస్ట్ మనం డిస్కస్ చేసాం కదా హైలైట్ పాయింట్, మీరు ఇక్కడ ఏం చేస్తున్నారు, ఆ హైలైట్ పాయింట్ ఏంటి, అండ్ ఈ హైలైట్ పాయింట్ ఏ విధంగా ప్రిపేర్ చేయాలి, కంపెనీ రిక్వైర్మెంట్ తగ్గట్టు మనం మార్చుకోవాలండి. గుర్తుపెట్టుకోండి కంపెనీ రిక్వైర్మెంట్ తగ్గట్టు మనం ఎప్పుడు కూడా ఒక అప్లై చేసే అంటే ఒక్కొక్క కంపెనీకి ఒక్కొక్క రెజ్యూమ్ పెట్టుకోవాలి, ఒక్కొక్క కంపెనీకి ఒక్కొక్క వన్ న్యూ రెజ్యూమ్. ఓకే గుర్తుపెట్టుకోండి, మీకు తొందరగా కొంచెం ఓపిక తెచ్చుకొని రెజ్యూమ్ ఫ్రీక్వెంట్ గా చేంజ్ చేస్తూ ఉంటే తొందరగా జాబ్ వస్తుంది, తొందరగా కాల్స్ ఎక్కువ వస్తాయి. ఎందుకు ఎక్కువగా మీకు ఇంటర్వ్యూ షెడ్యూల్ అవుతా ఉంటే ఒకటే రెజ్యూమ్ పెట్టుకొని అదే పనిగా అప్లై చేశాను అప్లై చేశాను అప్లై చేశాను నాకు జాబులు రావంటే వచ్చే పరిస్థితి ప్రజెంట్ లేదు. కాబట్టి ప్రతి కంపెనీకి కంపెనీ రిక్వైర్మెంట్ తగ్గట్టు చేంజెస్ అనేవి కంపల్సరీ ప్లాన్ చేసుకోండి, దిస్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. రెజ్యూమ్ ఒక రెజ్యూమ్ టెస్టింగ్ రెజ్యూమ్ ఇది, సాంపుల్ రెజ్యూమ్ దీన్ని రెఫరెన్స్ గా పెట్టుకోండి అండ్ హ్యాపీగా అప్లై చేసుకోండి. ప్రాజెక్ట్ విషయానికి వస్తే పెయిడ్ ప్రాజెక్ట్లే తీసుకోండి, ఫ్రీ ప్రాజెక్టులు ఏదో ఒక ఇన్స్టిట్యూట్ వాళ్ళు డెఫినెట్లీ ప్రాజెక్టులు ఇవ్వమంటే ఏదో ఒక ప్రాజెక్ట్ ఇస్తారు. అట్లా కాదు పెయిడ్ ప్రాజెక్టు మీ తక్కువ మంది యూజ్ చేసేది మంచి ప్రాజెక్ట్ అది ప్లాన్ చేసుకొని తీసుకోండి అండ్ దానికి ఎక్స్ప్లెనేషన్ కూడా తీసుకోండి, డెఫినెట్లీ మీకు హెల్ప్ అవుతుంది. ఇదే విధంగా డెవాప్స్ ప్రాజెక్ట్స్ దాని ఎక్స్ప్లెనేషన్, సేల్స్ ఫోర్స్ ప్రాజెక్ట్స్ దాని ఎక్స్ప్లెనేషన్, డెల్భూమి ప్రాజెక్ట్స్ దాని ఎక్స్ప్లెనేషన్ అండ్ జావా ప్రాజెక్ట్స్ దాని ఎక్స్ప్లెనేషన్ అండ్ టెస్టింగ్ ప్రాజెక్ట్స్ దాని ఎక్స్ప్లెనేషన్ అండ్ మీన్ అండ్ మెన్ స్టాక్ ప్రాజెక్ట్స్ దాని ఎక్స్ప్లెనేషన్, పైథాన్ ప్రాజెక్ట్స్ దాని ఎక్స్ప్లెనేషన్ ఇవన్నీ కూడా మనం కూడా ప్రొవైడ్ చేస్తా ఉన్నాము. ఓన్లీ ప్రాజెక్ట్ ప్రాజెక్ట్ ఎక్స్ప్లెనేషన్, ఓకే రెజ్యూమ్ ప్రిపరేషన్ ప్రాజెక్ట్ ప్రాజెక్ట్ ఎక్స్ప్లెనేషన్ కంప్లీట్లీ ఇది పెయిడే ఉంటుంది. సో బట్ ఏంటి అంటే మన బేసిక్ నుంచి నేను డైరెక్ట్ ఇది ఒక్కటే జాయిన్ అవుతా ఉంటే డెఫినెట్లీ మీ ఇష్టం అది, బట్ బేసిక్ నుంచి మనం బేసిక్ నుంచి స్క్రాచ్ నుంచి నేర్చుకుంటేనే ప్రాపర్ ప్లానింగ్ తో మీకు యూజ్ అవుతుంది. ఆ టాపిక్ ప్రాజెక్ట్ ఎక్స్ప్లెనేషన్ ఒకటి వస్తే మీకు సరిపోదు కదా, దాంతోపాటు సబ్జెక్ట్ కూడా నేర్చుకోవాలి, దాంతోపాటు రియల్ టైం నిజంగా ప్రాజెక్ట్ లో కూడా వర్క్ చేసి ఉండాలి, అప్పుడు మీకు ఖచ్చితంగా యూజ్ అవుతుంది. అండ్ దీనికి సంబంధించిన డీటెయిల్ దిస్ ఈజ్ నాట్ ఫర్ ఎవ్రీ వన్, అందరూ వచ్చి ఏదో ఒక ఇన్స్టిట్యూట్ ఓన్లీ నేను పైథాన్ మీద ఉన్నా పైథాన్ నేను నేర్చుకుంటా ఇంకోటి పైథాన్ మీద ఒక ప్రాజెక్ట్ చేయండి అంటే కాదు. సో ఆ ప్రొఫైల్స్ అనేవి మేము చెక్ చేసి ఓకే మనం ఒకవేళ మనం టైం పెట్టినా ఇతను వర్త్ ఉంది అని మనం అతనికి కూడా నేర్చుకుని అతనికి ఉపయోగం ఉంది మనం డబ్బులు తీసుకున్నందుకు న్యాయం జరుగుతుంది అంటేనే మేము తీసుకుంటాము. అండ్ డెఫినెట్లీ ఇది ఒకసారి ఆలోచించండి. అండ్ బట్ ఈ రెజ్యూమ్ అయితే ఖచ్చితంగా రెఫరెన్స్ పెట్టుకోండి, 15 లక్షల ప్యాకేజ్ పక్కా వస్తుంది మినిమం 4 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అయితే. 3 ఇయర్స్ అయితే దాన్ని బట్టి చేంజెస్ మనం చేంజ్ చేసుకోవచ్చు, దానికి ప్లాన్స్ ఉన్నాయి, దానికి రెజ్యూమ్ అనేది డిఫరెంట్ డిఫరెంట్ రెజ్యూమ్స్ అనేవి ఉంటాయి. ఓకే థ్యాంక్ యూ, దిస్ ఇస్ రాజ్ సైనింగ్ అప్ సివర్సి గైడెన్స్ ప్రైవేట్ లిమిటెడ్ వన్ స్టాప్ సొల్యూషన్ ఫర్ ఆల్ జాబ్ ఓరియంటెడ్ కోర్సెస్. ఆల్ ది బెస్ట్ గైస్.